గోపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పట్టణ ప్రగతి కార్యక్రమం ముగించుకొని 12 గంటలకు ఆఫీసుకు చేరుకున్నారు. కారు దిగి వెళ్తూ ఉండగా ఓ వృద్ధురాలు మెట్లపై కూర్చొని ఉంది. కలెక్టర్ను చూసిన ఆమె తన బాధ చెప్పుకునేందుకు కదలలేదు. కలెక్టర్ కూడా ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నారు. అతను కలెక్టర్ అని ఆమెకు అస్సలు తెలియదు పాపం. ఇక ఆఫీసు సిబ్బంది మొత్తం పట్టణ ప్రగతిలో బిజీగా ఉన్నారు. ఆఫీస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆఫీసు లోపలికి వెళుతున్న ఆ కలెక్టర్ పెద్దమ్మ ఏం కావాలి ఎందుకు వచ్చారు అని అడిగారు. ఆ మాట గానే నా బాధ చెబితే నువ్వు తిరుస్తావా బిడ్డా అంది. ఆమె మాటలో ఉన్న ఆ బాధ అజీజ్ కు అర్థమైంది. ఆఫీస్ లోకి రా పెద్దమ్మ, కూర్చొని మాట్లాడదామని పిలిచారాయన. నాకు మోకాళ్ళు నొప్పుల బిడ్డా, ఈ ఆఫీస్ చుట్టూ 6 నెలల నుంచి తిరుగుతున్నాను. పింఛన్ కావాలని ఒక సార్ను రోజు అడుగుతూ ఉన్నాను. ఆయన రేపురా మాపురా అని చెబుతున్నాడు, కానీ పింఛన్ మాత్రం ఇప్పించడం లేదని వాపోయింది. ఇక ఆమెకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని తెలియగానే ఆమె పక్కనే కూర్చున్న కలెక్టర్ ఆమె చేతులు పట్టుకుని, మీరేం బాధపడద్దు, మీ సమస్యను ఇప్పుడే తీరుస్తాము, ఏ గ్రామం నుంచి వచ్చారని ఆరా తీశారు. నా పేరు బంగమ్మ, నా వయసు 70 ఏళ్లు, 2 నెలల నుంచి పింఛన్ వస్తలేదు. ఎందుకు రావట్లేదంటే మండల ఆఫీస్ లో మనిషికో తీరుగా చెబుతున్నారు. అందరూ జిరాక్స్ కాగితాలు తీసుకుంటున్నారు కానీ పింఛన మాత్రం ఇప్పించడం లేదు. రాజకీయ నాయకులు కూడా ఎన్నో చెప్పారని వాపోయింది. సరే, మీరు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదు, నేనున్నానని చెప్పారాయన. నువ్వు నిజంగా తీరుస్తావా బిడ్డా అని ఆప్యాయంగా అడిగింది బంగమ్మ. నిజంగా తీరుస్తాను, నేను కలెక్టర్ని, నీ సమస్య తీర్చగలరన్నారాయన. అతను కలెక్టర్ అని తెలియగానే ఆమె 2 కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. ఆ కన్నీటిని తుడిచి ఆధార్ కార్డు చూసి వయసు ఎంతుందో తెలుసుకున్నారు. 70 ఏళ్ల వయసు ఉండడంతో వెంటనే కలెక్టర్ డిఆర్డిఓ పిడి సుమతితో మాట్లాడారు. మంగమ్మ గారు నా దగ్గరకు వచ్చారు, చాలా రోజుల నుంచి మీరు పింఛనివ్వడం లేదు, ఆమె సమస్యను ఎందుకు తీర్చడం లేదని గట్టిగా అడిగారు. వెంటనే ఈ పెద్దమ్మకు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు ఆయన. మంగమ్మకు పింఛన్ వచ్చేలా చేస్తామని సుమతి ఫోన్ లో మంగమ్మ ముందే హామీ ఇచ్చేసింది. అయినా సరే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి కదా, నిజంగా వస్తుందా బిడ్డా అని అడిగింది ఆ తల్లి. నేను కలెక్టర్ను, మీకు భయమక్కర్లేదని చెప్పారు అజీజ్. ఒక కలెక్టర్ నా పక్కన కూర్చొని మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. నువ్వు చల్లగా నిండు నూరేళ్లు బ్రతకాలని ఆశీర్వదించిందామే. మీరు ఇంటికెళ్ళండమ్మా, అధికారులే మీ ఇంటికి వస్తారు, మీరు ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆఫీస్ లోకి వెళ్లిపోయారు ఆ కలెక్టర్. ఆయన మంచితనం చూసి ఆమెకు నోట మాట రాలేదు. అందరూ ఈ సార మాదిరిగా ఉంటే మాలాంటి వారికి కష్టాలే ఉండవని సంతోషంగా ఇంటికెళ్ళింది ఆ తల్లి. దూరం నుంచి చూస్తున్న కొంతమంది కలెక్టర్ కింద కూర్చొని ఉండగా ఫోటోలు తీశారు. అవి వైరల్ గా మారాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్ ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఇప్పుడు ఆయన మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కలెక్టర్ గారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.